దృష్టి పెట్టాలి. పిల్లలను ఖచ్చితంగా స్కూళ్ళకు పంపాలి. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ఇస్తుంది, అవన్నీ కూడా వాడుకోవాలి. ఈరోజు మేము ఇంత దూరం వచ్చినామంటే మీకు న్యాయం చేయడానికి, కల్పించడానికి, మీరు ఇంకా ఈ సొసైటీలో కలిసిపోవడానికి, మీరు ప్రజలలో కలిసి ఉండాలి. ఊరికి దూరంగా ఉన్నారు, అడవికి దగ్గరగా ఉన్నారు. అనేక సమస్యలు, మీకు పురుగు భూషి ఎక్కడ ఏమవుతుందో మీకు తెలియలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం మిమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నది. కాబట్టి మనం కూడా కొన్ని పాటిస్తూ పోతే చాలా బాగుంటుంది. అన్ని ప్రభుత్వం మీద నెట్టివేయద్దు. మనం తప్పులు కూడా తెలుసుకోవాలి, ఆ తప్పులను కూడా దిద్దుకోవాలి. కాబట్టి పిల్లలను ముఖ్యంగా చదివించాలి. మనం ఆర్థికంగా వెనకబడ్డం, ఇంకోటి విద్యాపరంగా వెనకబడితే చాలా నష్టపోతాం. ఈ మొత్తం ఈ తాండాలో 280 మంది మంది ఉంటే ఎవరు కూడా ఒక 10 మంది కూడా చదువుకోనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఒకరిద్దరు మాత్రమే చదువుకున్నారు. దానివల్ల మన గూడెం మొత్తం కూడా నష్టం. అమాయకంగా ఒక మనము నిన్న నేను ఒక దగ్గర మాట్లాడింది, 200 కేజీ తేనె తీసుకొని పోయి పట్టణానికి వెళ్ళి ఒక కోమట ఆయనకి ఇచ్చి, లేకుంటే ఒక సాహుకారికి ఇచ్చి తేనె ఆయనకు దుకాన్లు ఇచ్చి కిలో మంచి నూనె తెచ్చుకుంటున్నట. నిజంగా ఎంత అమాయకత్వం! ఒక కేజీ